జిట్టా బాలకృష్ణారెడ్డి. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం. ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యమ నాయకుడిగా, మానవతావాదిగా, ప్రజాసేవకుడిగా, విద్యాదాతగా ఎంతోమంది అభిమాన గణాన్ని సంపాదించి పేరు పొందారు జిట్టా బాలకృష్ణారెడ్డి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సహకారంలో కీలక పాత్ర పోషించడమే కాక తాను అభివృద్ధిలో భాగం అవ్వాలని పూనుకున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణ సెప్టెంబర్ 6 ఉదయం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఉద్యమ లోకానికి తీవ్ర విషాదం అలుముకుంది. ఆయనను గౌరవించే అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన లేని లోటు ఉద్యమ నాయకులకు తీరని శోకంగా మారింది. ఈ క్రమంలో ఆయన ఎక్కడ పుట్టారు, జీవిత విశేషాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఆయన జీవిత రాజకీయ నేపథ్యం చూస్తే 14 డిసెంబర్ 1972 తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి రాధమ్మ దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం 1987 బీబీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సెకండరీ స్కూల్, 1989 భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1993 ఎల్బీనగర్ నుండి డివిఎం డిగ్రీ పీజీ కళాశాల నుండి డిగ్రీ బీకామ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే ఆయన చిన్ననాటి నుండి ఆదర్శ భావాలున్న వ్యక్తిగా పెరిగారు. తన చుట్టూ ఉన్న ప్రజలు కష్టాల్లో ఉంటే వెంటనే స్పందించేవారు. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకుల దాష్టికాలని భరించలేక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇదే సమయంలో 2001 అప్పటి తెరాసలో చేరి ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా తెరాస టీడీపీకి భువనగిరి స్థానం దక్కడంతో ఆయన ఆ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఆయనకు కేటాయించిన సిలిండర్ గుర్తు వేరే పోలి ఉండడంతో కొన్ని ఓట్లతో ఓడిపోయారు. దీంతో ఆయన ఎలాంటి బాధ పడలేదు. రెట్టించిన ఉత్సాహంతో మరింతగా ప్రజాక్షేత్రంలో పోరాడారు. ఆయనకున్న ప్రజాబలం చూసి అప్పటి కాంగ్రెస్ ఆయన్ని ఆహ్వానించింది. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. అయితే వైఎస్ జగన్ లోక్సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో సైద్ధాంతిక పరంగా జగన్ భావజాలం నచ్చకపోవడంతో స్వతంత్రంగా 2014 ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్లీ స్వల్ప తేడాతోనే ఓడిపోయారు. అయినా కానీ ఆయనకు ప్రజాదరణ తగ్గలేదు. 40,000 పైగా ఓట్లను గెలిచారు. ఆ తర్వాత 2018 సొంతంగా నవ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి మహిళా లీడర్ రాణి రుద్రమతో కలిసి కొంతకాలం పార్టీని నడిపారు. తర్వాత బీజేపీలో టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఎన్నిసార్లు ఓడినా ఉద్యమ నేతగా ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రతిసారి విజయం సాధించారు. సొంత నియోజకవర్గంలో ఆయనకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా గొప్పది. ఇక ఆయన చేసిన సామాజిక సేవలు చూస్తే ఎప్పుడూ యువత రాజకీయాల్లో రాణించాలని తపన పడేవారు. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా సొంత నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సొంత ఖర్చుతో 1.5 కోటి రూపాయలతో విద్యాసంస్థ, జూనియర్ కళాశాలలను నెలకొల్పారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు 100 గ్రామాల్లో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. బస్టాండుల్లో బెంచ్లు కల్పించారు. వివేకానంద యువజన సంఘం స్థాపించి యువకుల కోసం క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. 6 లక్షల రూపాయలతో కిసాన్ నగర్లో కిసాన్ పార్క్ ఏర్పాటు చేశారు. ఒక ఉద్యమ నాయకుడిగా అధికార పక్షంపై పోరాడుతూ మూసీ నది ప్రక్షాళన పేరుతో 900 కోట్లతో మూసీ నది శుభ్రత కోసం అప్పటి ప్రభుత్వం దిగొచ్చేలా చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనునిత్యం ఎన్నో సమస్యలు తీర్చి భువనగిరి ప్రజలకు అండదండగా పెద్దన్నగా నిలిచారు. భవిష్యత్తులో రాజకీయ నేతగా గొప్ప స్థానానికి ఎదగాలనుకున్నారు. కానీ కాలం కనికరించలేదు. కొంతకాలం నుండి బ్రెయిన్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 54 సంవత్సరాలకి తిరిగి రాని లోకానికి వెళ్లారు. ఏది ఏమైనా జిట్టా బాలకృష్ణారెడ్డి ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తి, ఆదర్శనీయమైన భావాలు, మంచితనం తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.